హాయ్ హలో వెల్కమ్ మీరు చూస్తున్నారు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చరిత్ర గురించి వివరించడానికి వచ్చా ఈ వీడియోలో కర్నూలు జిల్లా పాండ్యం మండలం శ్రీ సుబ్రహ్మణ్య కొత్తూరు గ్రామం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర గురించి మీ అందరికీ వివరించాలనేది నా ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఎందుకంటే ఇది మంచి దేవస్థానం ఫస్ట్ నుంచి కూడా 400 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి దేవస్థానం అన్నమాట ఇది సో దానికోసమని నేను మీ అందరికీ వివరించడం కోసం నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను వీడియో చేయాలని ఈరోజు కుదిరింది ప్రజెంటు నేను కూడా అనకలేదు ఈరోజు వీడియో చేస్తానని ప్రజెంట్ ఈరోజు కుదిరింది వీడియో మాత్రం ఈ యొక్క చరిత్ర గురించి పూజారి గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది వారు కూడా చాలా గొప్పగా చెప్పారు 400 ఏళ్ళ నాటి చరిత్ర అని చెప్పేసి ఇంకా కొన్ని విషయాలు నాకు తెలియని కూడా తెలపడం జరిగింది చాలా గొప్పగా చెప్పారు పూజారి గారు కూడా ఈ వీడియో గురించి అది మీరు వీడియోలో చూస్తారు ఆ యొక్క పూజారి గారి మాటలు ఓం శరవణ భవ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం కర్నూలు జిల్లా ఇక్కడ స్వామివారు అంటే దాదాపుగా పూర్వం చరిత్ర ప్రకారము ఇక్కడ స్వామివారు ఉద్భవించి 400 సంవత్సరాలు కాలం అయింది అదేవిధంగా పూర్వీకులు మా వంశం వాళ్ళు కూడా చరిత్ర ఇదే విధంగా దీని ఆధారం ప్రకారమే చెప్పుకోవడం జరిగింది ఇక్కడ పూర్వం సుమారు 400 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వామివారు కానీ ఇక్కడ ఈ కొత్తూరు అనే గ్రామం కానీ ఏమీ లేదు పూర్వంలో అంతా చెట్లు చేమలు ఒక వ్యవసాయ కేంద్రం మాదిరి ఈ ప్రదేశం అంతా అలానే ఉండేది ఇక్కడ చుట్టుపక్కన ఒక చిన్న గ్రామం ఉండేది ఇక్కడికి 2 కిలోమీటర్ దూరంలో గగ్గటూరు గ్రామం అని ఆ గగ్గటూరు గ్రామంలో వీరం చిన్నారెడ్డి అనే రైతు ఉండేవాడు ఆ వీరం చిన్నారెడ్డి మంచి శివభక్తుడు అంటే ఆ కాలంలో ఎక్కువ మూఢభక్తి అనేవాళ్ళు ఆ రైతు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ భగవంతుని చేయాలి భగవంతుని చేసిన తర్వాతనే తన పనులు చేసుకునేవాడు ఆ వీరం చిన్నారెడ్డి గారిది ఈ పొలము అని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పూర్వంలో మన వాళ్ళు మంచి తిథి నక్షత్రం చూసి పొలం దున్నేవాళ్ళు అక్కడ గగ్గటూరు గ్రామంలో అయ్యని అడిగారు స్వామి రేపు పొలం దున్నాలి ఏ రోజు బాగుంది అని అడగడం జరిగింది అంటే ఈరోజు శనివారం అడిగితే రేపు తెల్లవారుది ఆదివారము మాఘశుద్ధ షష్ఠి రేపు పొలం దున్ను చిన్నారెడ్డి బాగుంది అని చెప్పేసి ఇక్కడ గ్రామంలోనే స్వామి ఆ రైతుకు చెప్పడం జరిగింది ఆ చిన్నారెడ్డి ఇక్కడికి వచ్చేసి అంటే భూదేవికి కొబ్బరికాయ నమస్కారం చేసుకుని నాగలి తన ఇనుప నాగలితో పొలం దున్నడం మొదలు పెట్టినాడు ఇట్లా తూర్పు భాగం నుంచి పడమరకు మొదలు పెట్టినాడు నాగలు దున్నుతా దున్నుతా పోతా ఉంటే కొద్ది దూరం పోయేసరికి కింద ఆ నాగలికి ఏదో తగిలింది తగిలేసరికి ఎద్దులు లాగలేక అక్కడెక్కడే ఆగిపోయినాయి తర్వాత వచ్చేసి ఆ చిన్నారెడ్డి కూడా ఆకాశంలో మెరుగుల మాదిరి తన కళ్ళ ముందర కనిపించి కళ్ళు పోయి స్పృహ తప్పి అక్కడ కాడిమాన్ దగ్గర తన పొలంలో పడిపోయాడు అంటే చుట్టుపక్కల రైతులందరూ గమనించినారు ఏం జరుగుతామన్నప్ప ఎద్దులు అలా నిలబడిపోయినాయి చిన్నారెడ్డి రైతు కనపడడం లేదని చెప్పి ఆ చుట్టుపక్కల రైతులందరూ వచ్చేసి ఇక్కడికి తన పొలంలో ఉండే చిన్నారెడ్డి లేపడం జరిగింది ఏం చిన్నారెడ్డి అంటే మామూలుగానే ఎప్పుడు పొలం దున్నుతా ఉంటే ఏదో ఉన్నట్టుండి నాగలికి తగిలింది ఎద్దులు లాగలేకపోయినాయి నాకు కూడా ఇట్లా మెరుపుల మాదిరి కనపచ్చి కళ్ళు పోయినాయి అప్పటికే స్పృహతప్పి పడిపోయినని చెప్పడం జరిగింది అందరు రైతులకు ఆశ్చర్యమైంది ఏమైందప్ప ఎందుకు జరిగింది అసలు దీనికి కారణమేమి ఆలోచన చేస్తూ ఉన్నారు సరే భగవంతుడు ఆ రూపంలో అక్కడ ఉద్భవించాడు కాబట్టి దేవుడే దానికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఉండే ఒక ఆయన వీళ్ళకి కనిపించాడు ఆ రైతులందరూ స్వామి ఏదో జరిగింది తమరు ఏమన్నా చెప్తే మేము తెలుసుకుంటాం దీని గురించి అని చెప్పేసి ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో స్వామిని ఈ రైతులందరూ అడిగారు అప్పుడు ఏం చెప్పాడు ఆయన ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు శిలై భూమిలో ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి అంటే ఈ రోజు స్వామివారు ఉద్భవించే సమయం వచ్చింది కాబట్టి ఈ రైతు ఈ నాగరి రూపం ద్వారా స్వామివారు ఇక్కడ ఈ విధంగా వెలసడం జరుగుతుంది రైతులు చెప్పాడు ఆ రైతుల ముందరనే ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో స్వామి ఆ నాగలి ఆగింది కదా తగిలి అట్లా పైన చేతి అంతా మన్ను తీసినాడు కొంచెం తీసేస్తే 12 శిరసుల సాలా విగ్రహం నాగేంద్ర రూపంలో దర్శనమిచ్చాడు వాళ్ళకు రైతులందరూ ఆశ్చర్యపోయారు ఓ స్వామి చూడకుండా చెప్పేసినాడు కదా అని ఆ రైతులు మళ్ళీ అసలు ఏంది స్వామి దీని కథ దీని చరిత్ర ఏంటంటే ఏమి లేదు ఆయన స్వామివారు చాలా రోజు సర్పరూపం దాల్చి ఇక్కడ భూమిలో శిలై ఉన్నాడు ఈ రోజు ఈ సమయం కోసం అట్లా వేచి ఉండాల్సింది వచ్చింది ఈ రైతుల రూపంలో స్వామివారు వెలసం జరిగిందని చెప్పాడు మరి నా కళ్ళు పోయినాయి కదా స్వామి చిన్నారెడ్డి కంటే అది ఏం లేదు స్వామివారి మహిమ
చాటని కారంగా అంటే మళ్ళీ కళ్ళు వస్తాయని చెప్పాడు. అప్పుడు చెన్నారెడ్డికి 5-6 వారాలు బలాభిషేకం చేయండి, 5-6 వారం మళ్ళీ కళ్ళు వస్తాయి కంపల్సరీగా అని చెప్పాడు. అప్పుడు ఇంకా జనాలకు రైతులకు అందరూ చెప్పాడు. ఇక్కడ నుంచి ఇక్కడ స్వామివారి బాగా చేసుకుని రాబో కాలంలో మంచి క్షేత్రం అవుతారు. భక్తులు అడిగినారు మరి ఎందుకు స్వామి సుబ్రహ్మణ్య స్వామివారి అయితే సర్పరూపం ఉన్నాడు విగ్రహం లేకుంటే. రాబో కలియుగ కాలమానం ప్రకారము మనిషికి ప్రతి ఒక్కరికి జాతకంలో రాహు కేతు కుజుడు నాగదోషము కాలసర్ప దోషము ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ తొందరగా తొలగిపోవాలి దోషాలంటే విగ్రహ రూపంలో ఉండే స్వామివారి కంటే సర్పరూపంలో ఉండే స్వామివారి చేస్తే తొలగిపోతాయి ఉద్దేశంతో ఇక్కడ స్వామివారు సర్పరూపం దాల్చినాడు. కాబట్టి ఆయన రైతులకు బాగా చేసుకోండి అని మొత్తం చెప్పినారు. ఆ రైతును ఇంటికి తీసుకుపోయినారు. ఇంటి దగ్గర జరిగిన విషయం చెప్పి యథావిధిగా 5 ఆదివారాలు మళ్ళీ బాలాభిషేకం చేయించారు. ఆ రైతుకు మళ్ళీ కళ్ళు వచ్చినాయి. అంటే అప్పటికి కూడా కేవలం మొత్తం పొలంలో మాత్రం స్వామివారి విగ్రహం. ఆ విధంగా జనాలకు నమ్మకం ఏర్పడింది బాగా. చుట్టుపక్కల నుంచి రావడం, జనాలు పాల్గొనడం అట్లా పొలంలో జరుగుతూ ఉన్నాయి. సరే చిన్నారెడ్డి గగ్గటూరు గ్రామం కదా, స్వామివారు మళ్ళీ స్వప్నంలో కనిపించి చెప్పారంట వీళ్ళు ఏదో గుడి కట్టాలి అనుకుంటుంటే స్వామివారు స్వప్నంలో కనిపించి గర్భాలయం కడితే నాకు ఒకే రోజులో కట్టాలని చెప్పాడు. స్వామివారు గర్భగుడి కడితే 24 గంటలు కట్టాలి, లేకపోతే వదిలిపెట్టేసాము. కాబట్టి వాళ్ళందరూ అంత సాహసం చేయలే దేవుని విషయం కదా. ఎందుకని అప్పట్లో పూర్వం తెల్లవారు జొన్నలు తెంచేవాళ్ళు. కోడి కూత రోగాలు పోటు ఆ రెండు శబ్దాలు వినకముందే కట్టమని చెప్పాడు. లేకపోతే సర్పం ఎండకు వానకి ఎట్లా బయట తిరుగుతుందో నాకు కూడా అట్నే వదిలిపెట్టామని చెప్పారు. అప్పుడు పూర్వకాలం చుట్టూ ఏదో బండలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ గిల్లులు వచ్చేసినాయి. సరే ఆ చిన్నారెడ్డి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు ఏం చేశారంటే కొత్త ఊరు, ఇక్కడ ఊరు పేరు ఏం లేదు కదా, కొత్త ఊరు అని పెట్టినారు. కొత్త ఊరు అదే కాలక్రమేణ పుత్తూరుగా పిలిచినారు. పూర్వకాలం మృదు భాష కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అనేవాళ్ళు కాదు, సుబ్బరాయుడు స్వామి అనేవాళ్ళు. సరే స్వామివారు వెలుసుంతనే ఊరు వచ్చింది కదా అని ఎస్ పుత్తూరు అంటే సుబ్బరాయని కొత్తూరు అని పిలవడం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఇక్కడికి రావడం, జనాలు వాళ్ళ మొక్కుబడి తీసి స్వామివారు వాళ్ళ కోరిక టెంపుల్ చరిత్ర గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చేసి టెంపుల్ మొత్తం చూపిస్తా అన్నమాట మీకు, వ్యూవర్స్ అందరికి కన్ఫామ్గా టెంపుల్ వీడియో మొత్తం చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంకరేజింగ్ ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి కన్ఫామ్గా షేర్ చేయండి.